రాజధాని విషయానికి వస్తే రాజధాని ప్రాంతంలో దాదాపు 5 ఏళ్ళు మీరు పరిపాలనలో ఉన్నారు గతంలో. ఇప్పుడు చూస్తే కొత్త ప్రభుత్వం వచ్చింది, దాని మీద నీళ్ళు నీళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటారు అసలు దానికి కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మొదటి నుంచి రాజధాని ప్రాంతంలో ఉండటం ఇష్టం లేదు. మీరు అన్నట్టు కోటమరెడ్డి గారి ఇష్యూవే తీసుకుంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వనజాక్షి ఇష్యూ, అంటే చింతమనేని వనజాక్షి ఇష్యూలో దాన్ని హైలైట్ చేశారు. అధికారంలోకి రావడానికి అది కూడా ఒక అంశంగా తీసుకున్నారు. కానీ మీరు ఈ 6 నెలల కల్లా కోటమరెడ్డి గారు ఎప్పుడైతే ఎంబీఏ మీద దాడి చేశారు, ఆ ఇష్యూని ఎందుకని హైలైట్ చేయలేకపోతున్నారు? అవతలవాడు బొత్స సత్యనారాయణ అనే మంత్రి గారు అంటారు, అక్కడ ఏముందని అంటాడు. 12 టవర్లు కట్టి అక్కడ స్పష్టంగా కనపడుతుంటే ఏముందని అది ఎదురుదాడి మాట్లాడుతుంటే ఇంకేమని చెప్తారు? రామనారాయణ రెడ్డి గారు కూడా కామెంట్స్ చేయడం జరిగింది. అంటే అధికారులు పనిచేయాలన్నా కూడా ప్రతిదానికి భయపడాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి, ల్యాండ్ మాఫియా, ఇసుక మాఫియా అని చెప్పి ఆయన కామెంట్లు చేశారు. అంటే సొంత ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించడానికి కారణం ఏంటంటారు? నేను చెప్పిందే, ఈ రాష్ట్రము రౌడీ రాజ్యానికి, ఫ్యాసిజంకి, ఫ్యాక్షనిజానికి దారితీస్తుంది అనే విషయాన్ని ఆ రామనారాయణ రెడ్డి గారు ఎండార్స్ చేశాడు. ఎస్పీలు అసలు ఎస్పీ పని చేయట్లా, ఎస్పీలు కేవలం భజన పరులుగా ఉన్నారు. డీజీపీ భజన పరుడు, భజన బృందానికి హెడ్గా మాట్లాడుతున్నప్పుడు డీజీపీయే, ఇంకా ఎస్పీ ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఇసుక మాఫియా చూసుకున్నా దాదాపు 5 ఆరేళ్ళ నుంచి కూడా ఇసుక మాఫియా అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. తెలుగుదేశం అయ్యంలో తెలుగుదేశం వాళ్ళు చేశారు అంటున్నారు, ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో వైసీపీ వాళ్ళు చేశారని చెప్పి మీరందరూ అంటున్నారు, తెలుగుదేశం నాయకులు అందరూ. అసలు ఏంటి ఈ ఇసుక మాఫియా గురించి ఈ 2 ప్రభుత్వాల మధ్య తేడా? ఇప్పటే కాదు, ఇసుకకు వాల్యూ వచ్చి న్యాచురల్ రిసోర్సెస్ అన్ని తగ్గిపోయిన తర్వాత నుంచి, అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా శాండ్ అనేది ఒక మాఫియాగా తయారయ్యింది. అది ఏ పార్టీ అధికారంలో ఉంది ఏంటనేది కాదు. కానీ అంటే ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో చూస్తూ ఉంటే ప్రధానంగా ఎక్కడ చూసినా తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం నాయకులు, అధికార పార్టీ మా మీద దుర్మార్గంగా కేసులు పెడుతుంది, ఇబ్బందులు పెడుతుంది అని చెప్పి చెప్తూ వస్తుంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ ఎవరో చించేశారంట. ఒక ఫ్లెక్సీ గాలికి తిరిగిపోతే కేసు లేదు, ఎవడో చించాడని ఒక అనుమానంగా పోనీ ఆ ఊర్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది, చూసి మీరు ఎవరు చేశారో మీరు చూడండి అంటే అది చూడరంట. అతనికి 4 రోజులు బెయిల్ రాకుండా జిల్లా జైల్లో గడిపాడు. చెప్పండి మీరు దాని సమాధానం. తిరుపతి కొండలో అన్యమత ప్రచారాన్ని తెలుగుదేశం కావాలనే రాద్ధాంతం చేస్తుంది, అసలు అక్కడ ఏమీ జరగలేదని చెప్పి సుబ్బారెడ్డి గారు అంటున్నారు. నిజంగానే ఆయన మాటలు ఎంతవరకు వాస్తవం ఉందంట? ఇప్పుడు అది వాస్తవం కాదన్నప్పుడు మీరు ప్రత్యేక కమిషన్ వేసి వీళ్ళు ఇచ్చిన ఇదిగో ఈ ఆరోపణలు లేవనెత్తుతున్నారు, వీటిలో నిజ నిజాలు ఇవన్నీ మీరు ఒక కమిటీ వేసి దాని బయటకు తీసుకురండి. అనుకుంటే గతంలో వచ్చిన కంపెనీలు అంశం తీసుకున్నారు, చాలా కంపెనీలు వచ్చాయని చెప్పి తెలుగుదేశం చెప్పడం. ఇప్పుడు అవన్నీ కూడా తిరుగుముఖం పట్టే ఇంటి ముఖం వెళ్ళిపోతున్నాయి. బొగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆ రోజు వెళ్ళి ఈ కంపెనీ రాజశేఖర రెడ్డి గారు వల్ల వచ్చిందని ప్రకటించాడు. అంటే బొగ్గన రాజేంద్ర రెడ్డి, బొగ్గన అంటే ఆయన ఇంటి పేరు అనుకోండి, ఆయన బొగ్గ నిండా అబద్ధాలు ఉంటుంది, అంటే ఆయన నోటి నిండా అబద్ధాలు. అంటే ఒక్క అవకాశం ఇవ్వండి, 25 మంది ఎంపీలని గెలిపించండి, ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా వాళ్ళ ఎంపీలు కానివ్వండి. ఈరోజు చూస్తే పార్లమెంట్ సాక్షిగా మన పొలిటికల్ మ్యాప్లో అమరావతి అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. తెలుగుదేశంలో ఉన్న 3 ఎంపీలు దాని గురించి మాట్లాడుతుంటే ఉన్న 22 మంది ఎంపీలు కూడా ఎవరో మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు మ్యాప్లో ఆంధ్రప్రదేశ్లో అమరావతి లేకుండా మ్యాప్ రిలీజ్ చేశారు, ఇది అన్యాయం, అమరావతిని ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు, మరి అమరావతి లేకుండా ఎట్లా అని చెప్పి ఆయన ప్రశ్నించడం, దాన్ని కేంద్రం సరిచేయడం అనేది జరిగిందనేది అందరికీ తెలుసు. నెక్స్ట్ డే సాక్షి పేపర్లో, సాక్షి మీడియాలో ఏమని వచ్చింది, మిథున్ రెడ్డి గారు ప్రశ్నించి మిథున్ రెడ్డి గారి చర్యల వల్లే అమరావతి వచ్చిందని రాశారు. దీన్ని ఏమంటారు? ప్రత్యేక హోదా అంశం తప్పితే బీజేపీతో నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆయన మాటలు ఇక్కడ చూస్తే తెలుగుదేశంతో కలిసి ఉంటాయితే అధికారం మీరు కనిపించాలి కదా అన్న అంశం కానీ, లేదా బీజేపీ అంశం తీసుకుని చూస్తూ ఉంటే మళ్ళీ 14లో పరిస్థితి లేదు. అదే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారు విపరీతంగా తన గవర్నమెంట్ను కూడా లెక్క చేయకుండా ప్రధానమంత్రి లాంటి పవర్ఫుల్ వ్యక్తిని కూడా పాయింట్అవుట్ చేసే స్థాయికి వెళ్ళినప్పుడు మరి మద్దతు ఇవ్వలేదు కదా. వెల్కమ్ టు మైరా మీడియా.
కష్టే ఫలి అన్నారు పెద్దలు. ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఆ కష్టాన్ని నమ్ముకున్నారు. కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఏనాడూ ఆశించలేదు. అదే కాబోలు ఆయన మీద విమర్శలకి ప్రతివిమర్శలకి తావిస్తోంది. ఆయన మరెవరో కాదు, రాజధాని ప్రాంతంలో కీలక ప్రాంతమైన తాడికొండ మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. బాగున్నాను, బాగున్నాను. హ్యాపీ సార్. మరి రాజధాని విషయానికి వస్తే, రాజధాని ప్రాంతంలో దాదాపు 5 ఏళ్ళు మీరు పరిపాలనలో ఉన్నారు గతంలో. ఇప్పుడు చూస్తే కొత్త ప్రభుత్వం వచ్చింది, దాని మీద నీళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటారు అసలు, దానికి కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మొదటి నుంచి రాజధాని ప్రాంతంలో ఉండటం ఇష్టం లేదు. అంటే ప్రభుత్వంలో రాకముందు కూడా అసెంబ్లీలో చర్చ జరిగే సందర్భంలో ఆయన ఇక్కడ రాకూడదు అనుకున్నాడు. అనుకునే ఒక అసంబద్ధమైన ప్రపోజల్ పెట్టాడు. అదేమిటంటే, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండటానికి మాకేం అభ్యంతరం లేదు, మీరందరూ ఓకే అంటున్నారు కాబట్టి ఓకే, నేను కూడా, కానీ 35,000 ఎకరాలు తగ్గకుండా ఒక రాజధాని ఉండాలన్నాడు. అదే దాని వెనక దురుద్దేశం ఏమిటంటే, ఈ 35,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఈ ప్రాంతంలో ఇవ్వలేరు. పైగా అప్పటి వరకు ఆయనకున్న ఆలోచన ఏమిటంటే, భూ సేకరణ చేయాలి, అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. 35,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు. అందుకని చెప్పి ఆయన ఉదారంగా 30,000 ఎకరాల పైనే ఉండాలి అని చెప్పి ఆయన చాలా బ్రహ్మాండంగా ఆనందంగా చెప్పాడు. తీరా చూస్తే ఇక్కడ ఏంటంటే, 35,000 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ అనే ఒక కొత్త సిస్టమ్ ద్వారా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు చేయటం, ఈ ప్రాంత రాజధాని రైతాంగం అందరూ కూడా దానికి మద్దతు పలకటం, స్వచ్ఛందంగా భూములు ఇవ్వటం, అంటే మనం మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు గమనించినా, లేదా గత 15 సంవత్సరాలు మన మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గమనించినా, ఎన్నో ల్యాండ్ తగాదాలు, అంటే ఒక సెంటు గురించి గట్టు ఇటు జరిగిందని అటు జరిగిందని, లేకపోతే మీ ఇంటి చూరి నీళ్లు మా స్థలంలో వస్తున్నాయని, అంటే సెంటు గజాలు, గజంలో సగం ఉన్న భూములకు సంబంధించిన హైకోర్టు దాకా వెళ్ళి మర్డర్లు జరిగే పరిస్థితి ఉన్న భూమికి సంబంధించిన విలువ రాజధానిలో రైతులందరూ కలిసి స్వచ్ఛందంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుంది, ఆంధ్ర ప్రాంతం వైభవోపేతంగా ఉండాలనే ఒక ఆలోచనతో చంద్రబాబు గారికి ఇస్తే మేము కూడా లబ్ధి పొందుతామని ఆశించి, ఆ లబ్ధిని ప్యాకేజీ రూపంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ప్రకటించడం ద్వారా ఆనందంగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవ్వటం మొదలు పెట్టుండేసరికి ఒక ఇది వచ్చేసింది, ఇస్తారు చాలా వరకు కన్విన్స్ అవుతున్నారు, లేకపోతే మాలాంటి వాళ్ళందరం వెళ్ళి గ్రామాన్ని తిరిగి చెప్తున్నాము, ఇచ్చే పరిస్థితి ఉందని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక అక్కడి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రూపంలో ఇక అడ్డు తగలటం మొదలుపెట్టారు. మొట్టమొదటగా రోడ్డు పక్కన ఉన్నవాళ్ళు, కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, కాలువల గట్ల మీద ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ ఒక అభద్రత సృష్టించాడు. ఏమంటే మిమ్మల్ని అందరిని ఖాళీ చేపిస్తారు, రాజధాని వచ్చిందంటే ఈ ప్రాంతం బిల్డింగ్లు అవన్నీ కడతారు కాబట్టి మీకు ఇళ్ళు లేకుండా పోతే మీకు ఉచితంగా ఖాళీ చేపించేసి మిమ్మల్ని పంపించేస్తారు ఈ ప్రాంతం నుంచి అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి వాళ్ళందరిలో ఒక అభద్రత లేపి దాంతో ముందు మొట్టమొదటి ప్రారంభించాడు. తర్వాత దళిత రైతులు ఎవరైతే ఉన్నారో, అసైన్డ్ భూములు తీసుకున్న వాళ్ళు, దళితులే కాకుండా ఇతరులు కూడా ఉన్నారు, మిలిటరీలో ల్యాండ్ కానీ లేకపోతే ఏ దాముకి సంబంధించిన రకరకాల భూములు కలిగిన వాళ్ళు ఉన్నారు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూమి కాని వాళ్ళు లేదా పట్టాదు భూమి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్య ఏం చేసినా మీ భూములన్నీ ఉచితంగా లాక్కుంటారు. అప్పుడు దాకా ఉన్న ప్రాక్టీస్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు సెజులు పెట్టారు, ప్రతి సెజ్లో కూడా ఎస్సీలకు ఎస్ఐన భూములు ఉన్నాయి, ఒక్క రూపాయి కూడా కాంపెన్సేషన్ ఇవ్వకుండా వాళ్ళకి లాగేసుకుని ఆయన లాగేసుకోవడం మూలంగా కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ పాలసీ 2013 యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఒక సెజల్ సీజన్ నడిచింది భారతదేశ వ్యాప్తంగా. అప్పుడేంటంటే పేదల భూములు లాక్కుంటున్నారు కాబట్టి దానికి కాంపెన్సేషన్ అనే ఒక ఆలోచన ఆ తర్వాత వచ్చింది. అంటే రాజశేఖర రెడ్డి గారు సెజల్ పేరు మీద ఇప్పుడు లేపాక్షి దగ్గర కానీ, లేకపోతే కాకినాడ దగ్గర కానీ, లేకపోతే ఇటువంటి అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కనుక తెలంగాణ రాష్ట్రం పోలేపల్లి సెజ్ అని కానీ ఇట్లా కొన్ని సెజల్లో దళిత రైతులు అందరూ కూడా యాజిటేషన్లు చేశారు మీకు గుర్తుంటే.
ఆ యాజిటేషన్ సందర్భంగా వాళ్ళకి ఏం కాంపెన్సేషన్ ఇవ్వలే. వాళ్ళందరూ అడిగితే ఇంకెక్కడో దూరంగా ఇస్తాం అనేది అప్పటిదాకా ఉన్న ఒక అభిప్రాయాన్ని ఈ దళిత రైతుల మీద, ఎస్సీల మీద, లేదా అసైన్ రైతుల మీద రుద్ది మీ భూములు ఉచితంగా లాక్కుంటుంది గవర్నమెంట్. మీకు అంటే తెలుసుగా చట్టబద్ధమైన హక్కులు ఏం లేవు. అసైన్డ్ భూమి అంటే ఏంటంటే ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ఇచ్చేది. ఒకవేళ ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే భూమి తీసేసుకుంటుంది. ఏదో నామినల్ కాంపెన్సేషన్ మానవతా దృక్పథం ఇవ్వటం, లేదంటే ఎక్కడైనా ఖాళీ భూమి ఉంటే ఖాళీ భూమి ఇవ్వటం అనేది అప్పటి వరకు ఉన్న ప్రాక్టీస్. సో అన్ని నమ్మిన వాళ్ళు కొన్నాళ్ళు ఆందోళన పదంలో రావు అనే ఉద్దేశంతో కొంతమంది భయపడ్డారు. ఇది వైడ్ స్ప్రెడ్ చేశారు. వైడ్ స్ప్రెడ్ చేసి వీళ్ళందరినీ భయపెట్టి వీళ్ళకి సంబంధించిన నాయకులు కొంతమంది మాకు మందడంలో కానీ, లేకపోతే లంకల్లో కానీ, లేకపోతే ఈ మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ కొంతమంది యాక్టివ్ అయిపోయి వాళ్ళ దగ్గర భయపడి ప్యానిక్గా తయారు చేసి కొంతమంది దగ్గర అగ్రిమెంట్లు రాయించుకున్నారు. అంటే ఇది కూడా ఒక కారణం అంటారా మొన్న ఎన్నికల్లో ఓడిపోవడానికి? ఇది కారణం కాదు. రాజధానిలో భూమి మీద అనేక రకాలైన ఏమంటారంటే విషబీజాలు నాటారు, రకరకాల అబద్ధాలు ప్రచారం చేశారు. అంటే 58 రోజులు 60 రోజులు భూమి సంబంధించిన యాక్టివిటీ నడిస్తే, రైతులతో మాట్లాడటం మొదలు పెడితే రోజుకు కొత్త అబద్ధం సృష్టించారు. ఉదాహరణకి టవర్ లైన్స్ ఉన్నాయి, మీరు భూమి మీరు ఇస్తున్నారు రాజధానికి, ఆ టవర్ లైన్ మీరే తీసేసుకోవాలి. అంటే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీని కూడా ప్రజల మధ్య రుద్దారు. మీ టవర్ లైన్లు మీరే తీసేయాలంటే తీయటం వాళ్ళ వల్ల ఎలా అవుతుంది? అవును, దానికే మా ఖరీదు ఎక్కువైపోద్దని. తర్వాత భూమిని ఇంకోటికి ఓ 10 సంవత్సరాల పాటు రాజధాని కట్టినంతసేపు రిజిస్ట్రేషన్ చేయడానికి ఉండదు అని చెప్పటం. ఇలా అంటే ఒకటి కాదు రెండు కాదు, నాకు తెలిసి రోజుకు ఒక అబద్ధాన్ని సృష్టించి వండి వార్చి ప్రజల్లో ఒక భయాందోళన సృష్టించారు. అయితే ఇవన్నీ అబద్ధాలు అని పటపంచలు అయిన సందర్భం వల్ల మళ్ళీ చివరికి ఏం జరిగిందంటే ప్రతి ఒక్కరు సంతృప్తి స్థాయికి వచ్చారు. రైతాంగం వచ్చారు, ఎస్ఎన్ రైతులు వచ్చారు, మరి వ్యవసాయ కూలీలు కూడా వాళ్ళకి పెన్షన్ వచ్చింది. ఇవన్నీ సంతృప్త స్థాయికి వచ్చిన తర్వాత ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఒక పెద్ద అపప్రద ఏం చేశారంటే ఈ అసైన్డ్ భూములే కాకుండా రాజధాని ప్రాంతంలో ఉన్న కొంతమంది రైతులకి లంక భూములు ఉన్నాయి. గతంలో ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నవాళ్ళు రివర్ కన్జర్వేటర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని జాయింట్ టెనెంట్ కోఆపరేటివ్ సొసైటీస్గా కానీ, లేకపోతే లంక భూముల్లో చిన్న చిన్న జామాయిల మొక్కలు, లేకపోతే జామ తోటలు ఇట్లా వేసిన కొన్ని లంకలు ఉన్నాయన్నమాట. ఆ లంకల భూములకి పట్టాలు ఇస్తామని, ఆ భూముల్లో మీకు పట్టాలు పంపిణీ చేసి మీ భూములు ఓనర్షిప్గా చేసి మీకు భాగస్వామ్యం ఇస్తామని. అసైన్ రైతులకి తక్కువ ప్యాకేజీ వచ్చింది, అదే రైతులకైతే ఎక్కువ ప్యాకేజీ ఉంది, మీకు రైతులతో సమానంగా ప్యాకేజీ ఇప్పిస్తామని. తర్వాత 2,500 రూపాయలు ఉన్న రాజధాని పెన్షన్ని 5,000 చేస్తాం నెలకని. ఇలాగా ఒక రకమైన అబద్ధ ప్రచారాన్ని చేసుకుంటూ రావటం చేత పేదవాళ్ళకి 2,500 బదులు 5,000 రావటం ఆనందం. లంక భూములకి మాకు ఇప్పటిదాకా మేము అసైన్ భూములకే రేట్లు పెరిగిపోయినాయి, అందరూ లక్షాధికారులు దాటారు, మళ్ళీ కొత్తగా లంక భూములు ఉన్నాయి, ఆ లంక భూములకి పట్టాలు వస్తే ఇంకొక ఎకరంన్నర 2 ఎకరాల్లో తల ఒక 2 ఎకరాలు వస్తాయి, ఎకరం 2 ఎకరాలు వచ్చిందంటే మనం కోట్లకి వెళ్తాము అని ఒక ఆశ సర్వసాధారణం. పేద వర్గాల్లోనే కాదు, డబ్బులున్న వాళ్ళకి కూడా అదనంగా 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చబోతున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా అది ఆ ఆశ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇటుకి పట్టాలు వస్తాయని, మాకు 5,000 రూపాయలు పెన్షన్ వస్తుందని, ఇళ్ళ స్థలాలు ఇస్తామని ఇట్లాంటివన్నీ చెప్పారు. వాటిని నమ్మడం చేత ఆ డబ్బు ఉన్న రైతాంగానికి పేద వర్గాల వరకు ఆ గ్యాప్ని సృష్టించారు. దానివల్ల కొంత తేడా వచ్చింది. ఎస్పెషల్లీ మీ మంగళగిరిలో అయితే మీకు ఇక్కడ తాడేపల్లి నుంచి మొదలుపెట్టి కృష్ణా బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్ వరకు ఉన్న ఆ పక్కన కాలువ పక్కన ఉన్న ఇళ్ళు, కొండ వాళ్ళ మీద ఉన్న ఇళ్ళు, తర్వాత రోడ్ల పక్కన మార్జిన్లో ఉన్న ఇళ్ళు ఇవన్నీ తీసేస్తారు. లోకేష్ వస్తే ఇక్కడ అన్నీ కూడా ఐటీ కంపెనీలు లేదా ఫారినర్స్ వచ్చేస్తారు, ఇవన్నీ తొలగిస్తారు. తొలగిచ్చేస్తే మీకు ఇల్లు కూడా ఇవ్వరు అనే ఒక
నిజంగా చెప్పాలంటే అబద్ధం తొందరగా ప్రజల్లో ఎక్కుతుంది, నిజం వాస్తవాలు నిదానంగా అర్థమవుతాయని అందరికీ తెలిసిందే కదా. వాటిని నమ్మి ఆ చిన్న మార్జిన్తో లోకేష్ గారు కానీ మంగళగిరి నియోజకవర్గంలో, తాడికొండ నియోజకవర్గంలో నాకు కానీ ఓటమి ఎదురైంది.